హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్యాస్ట్రైటిస్ ఈ ప్రాబ్లం మనల్ని చాలా ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత ఇబ్బంది గ్యాస్ కారణంగా కలుగుతూనే ఉంటుంది. సో మన శరీరంలో న్యాచురల్గానే గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అది అవసరానికి మించి ఎక్కువగా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినప్పుడే మనకి ఈ గ్యాస్ సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది. అయితే ఇలా మనకి గ్యాస్ ఎక్కువ అయిపోయి పొట్ట ఉబ్బరంగా అనిపించి మనకి చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు కొన్ని ఈజీ హోమ్ రెమెడీస్ పాటించడం ద్వారా గ్యాస్ సమస్యని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనము చాలా హెల్దీగా కూడా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పేటటువంటి టిప్స్ మీకు చాలా బాగా యూస్ అవుతాయి. అండ్ అదే విధంగా ఇన్స్టెంట్ గా మీకు గ్యాస్ నుంచి రిలీఫ్ దొరికి మీరు చాలా చక్కగా హుషారుగా పరుగులు తీస్తారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బాగా ఎక్కువగా మనల్ని గ్యాస్ ట్రబుల్ వేధిస్తుంది అనగానే ఇమీడియట్ గా రిలీఫ్ కావాలి అని అంటే మనకి బాగా యూజ్ అయ్యేటటువంటివి రెండు పదార్థాలు, ఒకటి పాలు, ఒకటి మజ్జిగ. ఈ రెండు. ఫస్ట్ మనం పాల గురించి చూద్దాము. ఈ పాల విషయంలో వచ్చేప్పటికి మనకి చల్లటి పాలు ఒక రకంగా తీసుకుంటే మనకి గ్యాస్ కంట్రోల్ అవుతుంది, వేడి పాలు వేరే రకంగా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇమీడియట్ గా మనకి గ్యాస్ కూల్ డౌన్ అయిపోవాలి, వెంటనే మనకు కొంచెం రిలీఫ్ కావాలి అంటే స్టమక్ పెయిన్ వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం ఉన్నప్పుడు పైకి మనకి గ్యాస్ తంతు ఉంటుంది, అప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అండ్ మనం అటు ఇటు కదలలేక ఆయాసం వస్తున్నట్టు మనకి అలాంటి ఫీలింగ్ ఫేస్ చేస్తూ ఉంటాం, బ్లోటింగ్ అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే పాలని ఎప్పుడు కూడా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం, అంటే చల్లగా ఉంటాయి. చల్లగా ఉండేటటువంటి పాలని పైన మీగడ తీసేసి జాగ్రత్తగా మనము ఇలా ఒక చిన్న ఒక గ్లాస్లో పోసుకోవాలి. పోసుకొని ఒక చోట రిలాక్స్డ్గా కూర్చుని, అంటే ఏదైనా కూడా మనము తాగేటటువంటి విధానం ఉంటుంది, అంటే మంచినీళ్ళు కూడా నుంచుని తాగటం అనేది అంత శ్రేయస్కరం కాదు. చాలామంది నుంచుని తాగుతూ ఉంటారు, నుంచుని తింటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్ అవి కూడా ఎక్కువైపోయి బఫే సిస్టమ్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం నుంచుని సర్వ్ చేసుకొని తినేసేలాగా చైర్స్ కూడా వేయటం లేదు. ఇది గ్యాస్కి మూల ప్రధానం. అంటే మన గ్యాస్ రావటానికి మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఒక కారణం అయితే తీసుకునేటటువంటి విధానం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణము. సో ఈరోజు ఈ ప్రోగ్రాంలో నేను ఖచ్చితంగా అవి కూడా మీకు మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ఆహారం తినేప్పుడు ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం, నోరు పెద్దగా తెరిచి మాట్లాడుతూ స్లోగా తినటం, అండ్ అదేవిధంగా నవ్వులతో కాకుండా మింగేయటం, గబగబా ఇలాంటివి చేయటం వల్ల కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇదంతా నిలబడి పాలు తాగకూడదు అని చెప్పే విషయంలో చెప్తున్నాను మీకు యాక్చువల్గా. సో మరి ఏదైనా కూడా నిలబడి మనం తీసుకోవడం వల్ల ఆహారం మనకి ప్రాబ్లం అవుతుంది, నీళ్ళు గడగడ ఎత్తి పెట్టుకుని పోసుకోవటం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. చల్లటి పాలు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఒక చోట రిలాక్స్డ్గా కూర్చొని స్లోగా మీరు ఆ పాలని టక్టక్ తాగేసేయండి. అంటే మీరు గడగడగడగడ స్పీడ్గా కాకుండా అలానే బాగా స్లోగా కాకుండా చక్కగా ఒక చోట రిలాక్స్డ్గా కూర్చొని పాలు తాగండి. కళ్ళు మూసుకుని ఒక 10 నిమిషాలు బ్రీత్ ఎక్సర్సైజ్ చేయండి, మీకు గ్యాస్ రిలీఫ్ అయిపోతుంది, చాలా రిలీఫ్ అవుతుంది, స్టమక్ పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా నాకు ఎక్కువ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ఉంటుంది, నేను చేస్తాను. ఎందుకంటే టైం టు టైం డైట్ తీసుకోకపోవటం కానీ, లేకపోతే కొన్నిసార్లు బయట ఎక్కడైనా షూట్స్లో ఉన్న ఏదైనా కూడా ఎలాంటి ఆహార పదార్థమైనా అవసరాన్ని బట్టి తినటం కానీ ఇలాంటివి చేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో నేనైతే ఈ రెమెడీని ఎక్కువగా పాటిస్తూ ఉంటాను. చల్లటి పాలు చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తాయి. దాంట్లో మనం ఏమీ యాడ్ చేసుకోకూడదు, షుగర్ కానీ ఏమీ యాడ్ చేసుకోకూడదు. ఒకవేళ తాగలేమంటే లైట్గా షుగర్ యాడ్ చేసుకొని కూలింగ్ పాలని తాగేసేయండి. సెకండ్, పాలని మనము బాగా మరిగించేప్పుడు అందులో, అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే, చల్లటి పాలు కొంతమందికి పచ్చిపాలు ఇష్టం ఉండవు అని అనుకుంటే కనుక దాల్చిన చెక్క ఉంటుంది కదా, కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్కని పాలల్లో వేసేసి, అంటే ఇంత ముక్క సరిపోతుంది, ఇంత ముక్క దాల్చిన చెక్కని పాలల్లో వేసేసి మరిగించేసేసేయండి. లేదంటే బాగా మరిగినటువంటి పాలు ఒక గ్లాసులో తీసుకొని కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని వేసుకునైనా మీరు బాగా స్పూన్తో కలిపేసేయండి. అలా వేడి పాలని దాల్చిన చెక్క పౌడర్ వేసి కలిపి తాగారు అని అంటే కాసేపటికి ఒక 10 నిమిషాలకి మీకు గ్యాస్ అనేది రిలీఫ్ ఇస్తుంది. ఇది పాలుతో మనం చేసేటటువంటి టిప్స్. నెక్స్ట్ మనకి గ్యాస్ ట్రబుల్ ని కంట్రోల్ చేయడానికి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు అన్నంలో లాస్ట్ పెరుగు బదులు మజ్జిగనే పోసుకోండి. సో పెరుగు చాలా మంది లైక్ చేస్తారు, చక్కగా కమ్మటి పెరుగు, మీగడ పెరుగు వేసుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ పెరుగు బదులు మజ్జిగే వేసుకోవాలి గ్యాస్ ట్రబుల్ ఉండేటటువంటి వాళ్ళు. పెరుగు అనేది మనకి డైజెషన్ అనేది తక్కువ అవుతుంది, మజ్జిగ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట.
సో కర్డ్ని మనము కొంతకాలం గ్యాస్ ఉన్నప్పుడు అవాయిడ్ చేసుకోవటం మంచిది. అండ్ మనకి ఎక్కువగా మజ్జిగను తీసుకుంటూ ఉంటే కూడా గ్యాస్ కంట్రోల్ అవుతుంది. వీలైనంత వరకు ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఒక గ్లాసుడు మజ్జిగ పల్చగా చేసుకోవాలి, చాలా పల్చగా. సో చూడండి, నేను ఇందులో ఎటువంటి మీగడ లేకుండా మొత్తం బాగా చిలికి పల్చగా చేశాను, ఇంత పల్చగా రావాలన్నమాట. అండ్ అదేవిధంగా ఎప్పుడైనా గ్యాస్ ట్రబుల్ అనిపిస్తే ఇమీడియట్గా రిలీఫ్ ఇవ్వాలి అని కనుక అనుకుంటే, ఇది జీలకర్ర పౌడరు. కొద్దిగా జీలకర్ర పౌడర్ని ఒక స్పూన్ తీసుకుని, కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకొని ఇలా మజ్జిగలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నటువంటి ఈ మజ్జిగని మీరు ఎప్పుడైనా వెంటనే గ్యాస్ ప్రాబ్లంగా అనిపించింది అని అంటే ఇమీడియట్గా తీసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకొక మంచి సొల్యూషన్ కూడా ఉంది. సో అల్లం మన ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, సో ఇలాంటి చిన్న చిన్న అల్లం ముక్కలు మన ఫ్రిడ్జ్లో ఉంటే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, లేకపోతే అల్లాన్ని ఒక గ్రైండర్లో, ఐ మీన్ మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసేసి, లైట్గా కొద్దిగా అల్లాన్ని పేస్ట్ లాగా చేసేసి అందులో కొంచెం మజ్జిగ కూడా కలుపుకొని మీరు ఒకసారి మిక్సీ చేసేసి వడగట్టేసుకోండి. వడగట్టేసుకొని దాన్ని మీరు తీసుకుంటే కూడా మనకి, అంటే అల్లము జీలకర్ర అండ్ అదేవిధంగా మజ్జిగ ఈ మూడు కలిపి మిక్స్ చేసి తీసుకోవటం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అనేది ఈజీగా ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మీరు గ్యాస్ ట్రబుల్ ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా మెంతి మజ్జిగ చేసుకోవటానికి చూడండి, అంటే మనం మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, సో ఆ విధంగా మజ్జిగతోటి మనం చేసుకునేటటువంటిది మెంతి మజ్జిగ. అంటే మనం మెంతుల్ని అందులో యాడ్ చేస్తాము పోపు దినుసుల్లో, అంటే చాలా సింపుల్ దీనికి. సో మనం తాలింపు వేస్తాం కదా, అందులో మనకి మెంతులు, ఆవాలు, జీలకర్ర, లైట్గా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుని కాస్త కరివేపాకు వేసుకొని మీరు దాన్ని ఫ్రై అయిన తర్వాత మజ్జిగలో కలిపేసేయండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఇంకా వాము కూడా వేసుకోండి. ఈ ఈ ప్రిపరేషన్ని చేసుకొని లాస్ట్కి మజ్జిగ బదులు, అంటే కర్డ్ బదులు, మామూలు మజ్జిగ బదులు ఈ మజ్జిగలాగా అలా ప్రిపేర్ చేసుకుని కనుక మీరు తీసుకుంటే మీకు చాలా గ్యాస్ ట్రబుల్ అనేది కంట్రోల్ అవుతుంది, అనేక రకాలైనటువంటి హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు దూరం అయిపోతాయి. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో చూపిస్తాను, బట్ అలవాటు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, మర్చిపోకుండా గ్యాస్ ట్రబుల్ ఉంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనకి గ్యాస్ ట్రబుల్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకి బాగా ఉపయోగపడేటటువంటిది అల్లము. ఈ అల్లాన్ని పైన లేయర్ని పీస్ చేసేసి చిన్న 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 పీసెస్ కింద కట్ చేసుకోవాలి, అంటే బాగా చిన్న చిన్న పీసెస్ కింద, లేకపోతే తురుముకోండి. అందులో లైట్గా తేనె యాడ్ చేసుకొని దాన్ని కొద్దిగా మీరు తిన్నారు అని అంటే, తిన్న తర్వాత లైట్గా గోరువెచ్చని నీళ్ళు, అంటే వేడివేడి నీళ్ళు కాకుండా జస్ట్ గోరువెచ్చని నీళ్ళు లైట్గా అల్లాన్ని తురిమి దాంట్లో కొద్దిగా తేనె కలిపి గోరువెచ్చని నీళ్ళు తాగారు అంటే ఇమీడియట్గా మీకు గ్యాస్ నుంచి ఒక మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఇది మీ ఆహారంలో, అంటే ప్రతిరోజు ఉదయం పరగడుపును కనుక ఈ విధంగా తీసుకోగలిగితే బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెయిట్ లాస్ అవుతారు, అండ్ అదేవిధంగా మీకు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. సో నెక్స్ట్, ఇమీడియట్గా గ్యాస్ సమస్య బాధిస్తుంది సత్వరమే, వెంటనే మనకి అంటే బ్లోటింగ్ ఉంది, త్రేనుపుల్లాగా వస్తున్నాయి, బట్ మనకు అక్కడ కొంచెం లోపలికి దిగట్లేదు, ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీకు వంట సోడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వంట సోడాని ఒక స్పూన్ తీసుకుని మీరు ఇందులో యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ వంట సోడా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్, ఓన్లీ హాఫ్ గ్లాస్ వాటర్ బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని చాలా స్పీడ్గా లోపలికి ఒకటేసారిగా తీసుకోండి. మీకు వెంటనే టకటక త్రేనుపులు స్పీడ్గా బయటకు వచ్చి ఎక్కడైనా బ్లాక్ అయితే ఎయిర్ అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటే కనుక మీకు ఇమీడియట్ రిలీఫ్ అనేది ఉంటుంది. సో మీరు వెంటనే రిఫ్రెష్ అవుతారు అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అయితే ఇది అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి, అతిగా ఎక్కువగా మనం దీన్ని చేయకూడదు. ఎప్పుడైనా బాగా క్రానిక్గా ఉంది గ్యాస్ ట్రబుల్ అన్నప్పుడు మీరు వంట సోడాని మీరు తీసుకోవచ్చు. దీన్ని ఇలా తీసుకునే బదులు అప్పుడప్పుడు వంటల్లో కూడా వంట సోడాని కొంచెం యాడ్ చేసుకుంటే మనకి మంచిదే, కానీ మోతాదు మించకుండా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ని కంట్రోల్ చేసేటటువంటి టిప్ కోసం మనకి ఒక గ్లాస్ వాటర్ కావాలి. అండ్ ఒక గ్లాస్ వాటర్లో సోంపు యాడ్ చేస్తున్నాను నేను. ఒక కంప్లీట్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 1.5 స్పూన్ సోంపుని యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసి నైట్ అంతా కూడా ఉంచేసేయాలి.
ఇలా సోంపు యాడ్ చేసినటువంటి వాటర్ని నైట్ మొత్తం అలానే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ సోంపులో ఉండేటటువంటి సారం అంతా వాటర్ తీసుకుంటుంది, సోంపు గింజలు కొద్ది కొద్దిగా లోపలికి కూడా దిగిపోతాయి. అప్పుడు ఈ సోంపుని మనం వడగట్టేసి ఈ వాటర్ని ఉదయం లేవగానే ఫస్ట్ మనం బిఫోర్ బ్రషింగ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఎంటీ స్టమక్తో నార్మల్గా అయినా తీసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా తీసుకుంటే మనకి చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ గ్యాస్ ట్రబుల్ ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫీమేల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తక్కువగా ఉండటం వల్ల వచ్చేటటువంటి సమస్యలు కూడా ఈ సోంపు గింజలు మనకి కంట్రోల్ చేస్తాయి. సో అప్పుడు నెక్స్ట్ నేను మీకు ఒక కషాయం ప్రిపరేషన్ అనేది చూపించబోతున్నాను. ఈ కషాయం ప్రిపరేషన్ కోసం మనకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలి. అందులో లైట్గా మనకి ఒక స్పూన్ సరిపడా ధనియాలు యాడ్ చేశాను. అండ్ అదేవిధంగా కొద్దిగా దాల్చిన చెక్క కొంచెం సరిపోతుంది, ఎక్కువ శాతంలో అవసరం లేదు. కొద్దిగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా ధనియాలు అండ్ కొద్ది శాతంలో మనము జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. దాల్చిన చెక్క, ధనియాలు అండ్ జీలకర్ర అండ్ మనం దీంట్లో ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా మెంతులను కూడా నేను ఇందులో లైట్గా యాడ్ చేస్తున్నాను. ఇక ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వాటర్ బాగా మరిగేదాకా బాయిల్ చేయాలి. స్టవ్ పైన పెట్టి బాగా బాయిల్ చేసి ఈ వీటిలో ఉండేటటువంటి సారం అంతా వాటర్ తీసుకున్న తర్వాత మనం వడగట్టేసి ఈ వాటర్ని మనము రెగ్యులర్గా తీసుకోవాలి. దాల్చిన చెక్క అలాగే ధనియాలు ఇంకా నెక్స్ట్ మనం అందులో యాడ్ చేసినటువంటిది జీలకర్ర, నెక్స్ట్ మెంతులు, ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేస్తాయి. అండ్ అదేవిధంగా మనకి డైజెషన్ సిస్టమ్ని మెరుగుపరుస్తాయి. ఇక మనకి గ్యాస్ ఎప్పుడైతే లేదో అప్పుడు మనకు ఉబ్బరంగా కూడా అనిపించదు, మనం బయట తగినట్టు కూడా అనిపిస్తాము. సో దీన్ని ఇలా బాగా మరిగించి వడగట్టి ఈ కషాయాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి టిప్స్లో మీకు వీలైన ఏ టిప్ అయినా కూడా మీరు పాటించండి, మీకు గ్యాస్ ట్రబుల్ చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కనుక పాటించారంటే క్విక్గా మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరికిస్తుంది. మరి ఈ టిప్స్ పాటిస్తారు కదా, ఎప్పుడైనా మీకు గ్యాస్ సమస్యతో ఇబ్బందిగా అనిపిస్తే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.